नमस्ते निरोजा वेलकम टू टॉक टाइम साधारण नाइन इयर्स पिल्लू 28 केजेस वेट अलगे 3.5 to 4 feet उंटारु अलांट पिल्लने रेग्युलर गा मनं चूस्तू उंटां बट इक्कड़ नातो पाटु मीकु अनिपिस्तुन्नटुवंटि ई रवि वयस्सु कूडा 9 एळ्ळे तन हाइट 22 इंचेस मात्रमे अंड तन वेट वच्चेसि 4 केजेस मात्रमे इदी वैद्यानिकि कूडा अंदनटुवंटि व्याधि तो बाधपड़ुतू उन्नटुवंटि ओक कुटुंब दीनगाथ ई वैद्यं चाला खर्चुतो कूडुकुन्नदि कावडं चेत रोजू कूली नाली चेसुकोनि जीवनं सागिस्तुन्न आ दंपतुलिद्दरू HMTVని ఆశ్రయించారు సో అసలు ఈ వ్యాధికి కారణం ఏంటి దీనికి ఎటువంటి చికిత్స ఏమైనా ఉందా అనేది వివరించడానికి డాక్టర్ గారు కూడా ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అండ్ మీరు కూడా ఈ బాబును పలకరించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్స్ కి కాల్ చేయండి सो नातो पाटु स्टूडियो वेंकटय्य भाग्यम दंपतुलु उन्नारु रवि तिनु रवि वाळ्ळ मदर अंड फादर अंड डाक्टर प्रभु कुमार गारु एमडी पीजीडीएचएस कंसल्टेंट इंटरनल मेडिसिन केयर हॉस्पिटल बंजारा हिल्स नुंचि उन्नारु हलो सर वेलकम टू अवर स्टूडियो हलो मा नमस्ते सो ई बाबुकि 9 एळ्ळु अंटे निजंगा नम्मलेनटुवंटि परिस्थिति असलु पुट्टिनप्पुडु एंत सैज लो पुट्टाडु मामूलुगा 750 గ్రాములు ఉన్నాడు పుట్టినప్పుడు ఎంత సైజ్ ఉన్నాడు ఇలాంటి పిల్లని చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు కడుపుతో ఉన్నప్పుడు మరి సైజ్ అది మీకు తెలుస్తూ ఉంటుంది కదా మామూలు సైజ్ ఉందా సైజ్ మామూలు కడుపు లాగా ఉన్నది స్కానింగ్ అది తీసారా అన్ని తీసిన మంచి ఉన్నని చెప్పిండు బాలేదని చెప్పలే ఓకే నార్మల్ నార్మల్ డెలివరీ అయిన తర్వాత అర్థమైంది నార్మల్ డెలివరీ నార్మల్ ముగ్గురు నార్మల్ డెలివరీ మీకు ముగ్గురు పిల్లలు ఓకే తిను ఎన్నో వాడు రెండవ రెండు ఫస్ట్ బాబు లాస్ట్ బాబు ఇద్దరు బాగున్నారు అందరూ బాబులేనా వాళ్ళిద్దరూ బాగున్నారు తిను ఒక్కడికే ఇలాంటిది ఓకే రవి అదిగో అక్కడ అందరూ చూస్తున్నారు ఒకసారి నమస్తే చెప్పు అందరికి నమస్తే वा स्कूल इंटावा वंशीना रमेश नीक वंश इष्टमा रमेश इष्टमा इधर इधर आड़कुंटावा मी अन्ना वाला तो एम आड़कुंटाव पाटल वच्चा नीक पाट ओक पाट पाड़ रावु ओके काम गा कूर्चुंटे नीक चॉकलेट इस्ता सरेना नुव्वु वेळ्ळु अम्मा दग्गरिकि प्रभु गारु अंटे इलांटि केसेस एप्पुडैना मीरु चूसारा नेनैते फस्ट टाइम नाकु तेलिसि चूस्तुन्नानु నేను కూడా కేసు చూడటం ఫస్ట్ టైం అమ్మా అయితే బేసిక్ గా ఇలాంటి కేసెస్ మేము స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ ఆర్ ఇంట్రా యూటరైన్ గ్రోత్ రెస్టిట్యూషన్ రెస్ట్రిక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైతే తల్లి దగ్గర గర్భస్థ సమయంలో తల్లికి సరైన పోషణ ఆహారం లేకపోవడం ఒకటి రెండు అనీమియా లాంటి కండిషన్స్ మూడు ఎక్లాంప్షియా హైపర్ టెన్షన్ తర్వాత షుగర్స్ హైపోగ్లైసీమియా కానీ షుగర్స్ రావడం కానీ ఇలాగ అనేకమైన కారణాలు ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ ఒకటి టాక్సోప్లాస్మోసిస్ సిఎంవి సైటోమెగ్లో వైరస్ అంటాం ఇలాగ రకరకాల రుబెల్లా అని రకరకాల వైరసెస్ బ్యాక్టీరియా అటాక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావటం వల్ల ఐయుజిఆర్ ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కానివ్వండి రిటార్డేషన్ కానివ్వండి ఇలాంటివి ఐయుజిఆర్ లాంటి సమస్యల బారిన పడతా ఉంటారనమాట వీళ్ళు అయితే ఇట్లాంటి కండిషన్స్ లో మొట్టమొదటిగానే మనం ఆ తల్లిదండ్రులకు జెనెటిక్ కౌన్సిలింగ్ చేయాలి జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి కండిషన్ ని మనం సెకెల్ సిండ్రోమ్ అంటామండి సెకెల్ సిండ్రోమ్ లో ఇది ఒక 3 and 9 క్రోమోజోమ్స్ లో ఉన్నటువంటి ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ ఆటోసోమ్స్ లో మన క్రోమోజోమ్స్ లో ఉన్నటువంటి రెసెసివ్ డిజార్డర్ వచ్చేదాన్ని మనం ఈ సెకెల్ సిండ్రోమ్ అంటాం అన్నమాట ఈ సెకెల్ సిండ్రోమ్ లో ప్రత్యేకించి ఈ జెనెటిక్ గా వచ్చే వ్యాధి ఇది జెనెటిక్ గా క్రోమోజోమ్స్ లోనే వచ్చే వ్యాధి మనకు ప్రోజిరో తెలుసు ఏదైతే మనం చూసాము సినిమా ఫా లాంటిది దాంట్లో ఏజ్ మీదకి వస్తుంది అనమాట ఏజ్ ముందుగా వచ్చేస్తుంది వాళ్ళకి ఐక్యూ ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఐక్యూ తక్కువ ఉంటుంది దీన్ని ఇంకా మనం బర్డ్ లైక్
ప్రొట్రూషన్స్ ముఖం మీద కనపడతా ఉంటాయి. ఈ సెకల్ సిండ్రోమ్ ఫేస్ అంతా చిన్నగా ఉన్నప్పుడు మైక్రోసెఫలీ, నోస్ మాత్రం కొంచెం బోర్డ్ లైక్ గా ఉంటుంది అన్నమాట. సో ఇది మైక్రోసెఫలీ అంటే తలకాయ చిన్నగా ఉంటుంది మైక్రోసెఫలీలో. తర్వాత డ్వార్ఫిజం, దీంట్లో ఇంకా 5 రకాల సెకల్ సిండ్రోమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక రకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు ఈ బాబు. ఓకే రైట్ ప్రభు గారు, మనతో ఒక కాలర్ మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు కాల్ చేశారు కోరుట్ల నుంచి. హలో రాజేష్ గారు. నమస్కారం రాజేష్ గారు. చూస్తూ ఉన్నారు కదా ఈ బాబు దంతం, అంటే మనుషుల ఎవరైనా కూడా కొంత మానవత్వం ఉన్నా కూడా చలించేటువంటి కథ అయితే నాకు కనిపిస్తా ఉంది ఇక్కడ. 9 ఇయర్స్ పిల్లలు చెంగు చెంగున ఎగురుతూ పేరెంట్స్ ముందు చాలా అల్లరి చేస్తూ కనబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఇతన్ని చూసి రోజు కుంగిపోని రోజు లేదు అని పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏమాంతి అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం కానీ అబ్బాయి ఎదుగుదల కోసం కానీ ఏమాంతి సహాయ సహకారాలు కావాలన్నా వాళ్ళకి సంబంధించి మీరు అమ్మ గారు సిద్ధంగా ఉన్నామండి. అబ్బాయి చూస్తే మాకు కూడా అనిపిస్తుంది అబ్బాయి మీ అందరు కూర్చున్నారు కదండి, ఎంత అంటే పాప 9 ఇయర్స్ వాడు ఎలా ఉన్నాడంటే మాకు కూడా చాలా చలించిపోతున్నామండి. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అండ్ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి స్క్రీన్ మీద. అయితే పెద్ద బాబుకి ఎన్ని సంవత్సరాలు భాగ్యమా? 12 సంవత్సరాలు. అతను చాలా హెల్దీగానే ఉన్నాడు. ఓకే చిన్న బాబు ఎన్ని? ఓకే మరి మీరు రోజు కూలీనాలు చేసుకొని బతుకుతూ ఉంటారు కదా, మరి ఆ టైంలో ఎక్కడ ఉంచుతారు తినని? తీసుకొని వెళ్ళిపోతారు రోజు ఎక్కడికి కూలి పోతే అక్కడికి తీసుకుపోతాం. ఆడుకుంటాడు, సపరేట్ గా ఆడుకుంటాడు, ఏమి ఏడవాడు, పక్కల ఆడుకుంటాడు. సాయంత్రం మళ్ళీ ఎత్తుకోను. ఓకే ఫుడ్ అది ఏం తింటాడు నార్మల్ గా? కానీ స్వీట్ వస్తువులు పడవు. స్వీట్ ఒకటి అయినా పడవు, 2 సార్లు తాపితే జ్యూస్ కానీ ఇది కానీ ఏమైనా పడవు. ఓకే నువ్వు చాక్లెట్ తింటావా రవి? చాక్లెట్ ఇస్తా తర్వాత తింటావా? ఇష్టమా? ఏం చాక్లెట్ ఇష్టం? ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా? ఐస్ క్రీమా? మరి డాక్టర్ అంకుల్ తినద్దని చెప్పారంట కదా. డాక్టర్ అంకుల్ అడుగు నేను తినొచ్చా డాక్టర్ గారు అని అడుగు. అడుగు డాక్టర్ గారు అడుగు నేను తినొచ్చా డాక్టర్ గారు అని అడుగు. అదిగో డాక్టర్ అంకుల్ అక్కడ ఉన్నారు. తినొచ్చా అని అడుగు, తినొచ్చా అని అడుగు. పిల్లల్లో ఏమవుతుందంటే మా జనరల్ గా ప్రతి ఇన్ఫెక్షన్ కి, ఎందుకంటే వాళ్ళ బాడీ వెయిట్ తక్కువ, ఇమ్యూనిటీ కెపాసిటీ తక్కువ, దీనికి ఇతరత్ర పేర్లు ఉన్నాయమ్మా. దీన్ని బర్డ్ హెడెడ్ డ్వార్ఫ్ అంటాం, వర్చువల్ సెకల్ డ్వార్ఫిజం అంటాం, తర్వాత మైక్రోసెఫలిక్ ప్రైమోడియల్ డ్వార్ఫిజం అంటాం. సో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ పిల్లోడు వచ్చినటువంటి వ్యాధికి. ఇందా నేను చెప్పినట్టుగా ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఒకటి, తర్వాత దీంట్లో ముఖ్యంగా ఏదైతే తల్లిదండ్రులకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి చిన్నప్పుడు, వీటితోటి ఇప్పుడున్నటువంటి ప్రజలు కానీ ఎవరైనా సరే చాలా కేర్ఫుల్ ఉండాలమ్మా. నేను ఇందాక నుంచి కూడా చెప్తున్నాను ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని, ఎందుకంటే వీటి వల్ల వైరసెస్ వల్ల కానివ్వండి, బ్యాక్టీరియల్ వల్ల కానివ్వండి, ఈ బీపీ రావడం కానివ్వండి ప్రెగ్నెన్సీ టైంలో, ఇలా రకరకాల సమస్యలు తల్లులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు ఫేస్ చేయకుండా వాళ్ళు ముందుగానే స్క్రీనింగ్కి వెళ్ళాలి, తర్వాత జెంటిక్ కౌన్సిలింగ్ చేసుకోవాలి, జెంటిక్ గా వాళ్ళ టెస్టులు చేయించుకోవాలి. ఎప్పుడైతే జెంటిక్ గా కౌన్సిల్, ఇప్పుడు ఇంకా ఇవే కదమ్మా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. డౌన్ సిండ్రోమ్ అని ఉంది, టర్నర్ సిండ్రోమ్ అని ఉంది, వీళ్ళు పొడుగ్గా పుడతారు, తర్వాత క్రోమోజోమ్స్ తేడా వస్తాయి, తర్వాత వాళ్ళ హార్ట్ లో వాళ్ళు అయోతలో వాళ్ళు. ఇప్పుడు తిను హైట్ పెరిగే ఛాన్స్ ఉందంటారు? లేదమ్మా, ఛాన్సెస్ లేవు. కాకపోతే తను చక్కటి న్యూట్రిషన్ ఇవ్వాలి. ఎందుకు మనం చాక్లెట్స్ ఎక్కువ తినద్దు అంటున్నాం, ఎందుకు ఇతరితర ఫుడ్స్ ఎక్కువ తినద్దు అంటున్నాం, కూల్ డ్రింక్స్ కానీ కూల్ గానే ఎక్కువ తినద్దు, ఎందుకంటే అందరికిలాగా తనకి కెపాసిటీ, ఇమ్యూనిటీ కెపాసిటీ ఉండదు. అన్నింటినీ ఎదుర్కొనేటువంటి శారీరక కెపాసిటీ, ఇమ్యూనిటీ ఉండదు అనమాట. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండదు. వ్యాధి నిరోధక శక్తి లేకపోతే అతనికి ఏ ఇన్ఫెక్షన్ అన్నా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఇతను ఏం చేయాలి, జాగ్రత్తగా అతనికి చక్కని ప్రోటీనేషియస్ ఫుడ్, హై క్యాలరీస్, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి.
తర్వాత బీ కాంప్లెక్స్ లోపాలు లేకుండా చూసుకోగలగాలి. తర్వాత వీళ్ళకి ఐక్యూ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ స్పీడ్గా ఆలోచించే కెపాసిటీ ఉండదు. సో దీనికి సైకియాట్రిస్ట్ సలహాలు తీసుకోవాలి, సైకాలజిస్ట్ డాక్టర్స్ కానీ సైకియాట్రిస్ట్ని కలిసి న్యూరో ఫిజిషియన్స్ని కలిసి వీళ్ళకి కొంచెం వైద్యం తీసుకోవాలి. తీసుకోవడం వల్ల వీళ్ళు కొంత ఐక్యూని పెంచుకోవడానికి కానీ కొంచెం పజిల్స్ చేయటం కానీ ఇలాంటివన్నీ నేర్పిస్తారు. కానీ ఇప్పుడు ఈ వీళ్ళున్న పరిస్థితుల్లో వీళ్ళకి అసలు ఇది ఏంటి, ఈ వ్యాధి ఏంటి, ఇది ఉంటుందా, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని కూడా తెలుసుకోలేనట్టు స్థితి. అలాంటి అవేర్నెస్సే లేదు. అలాంటిది వీళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ అందించేటువంటి కెపాసిటీ అసలు లేదు. ఇప్పుడు దీనికోసం మనం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళకి ఏంటంటే న్యూట్రిషన్ సపోర్ట్ అందించడం ఒకటి, తర్వాత రెగ్యులర్గా డాక్టర్ గారి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం కల్పించేట్టుగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకి ఏంటంటే మరీ మీకు ఇందాక చెప్తా ఉన్నా నేను ఒక కేసు ఇట్లాగే మెటాబాలిక్ డిసీజ్తో బాధపడుతున్న పాపను చూసాం విజయవాడలో నేను, ఆ పాపకు కూడా మేము చక్కని వైద్యం అందించాం. తర్వాత అమ్మాయికి రీనల్ డిజార్డర్ ఉంది, ఆ పాపకు రీనల్ డిజార్డర్ ఉంది, బ్లడ్ ఎసిడిక్గా మారటం, ఇది మెటబాలిక్ డిసీజ్గా ఉంది ఆ పాపకి. ఆ పాపకి మేము చక్కని వైద్యం అందించడం వల్ల ఆ పాప ఈరోజు రికవర్ అయ్యి మంచిగా నడుస్తూ ఉంది. ఒకప్పుడు నడవలేని పరిస్థితి, అమ్మాయి కూడా చిన్నగా మజిల్ తగ్గిపోయి వెయిట్ తగ్గిపోయి తర్వాత ఏజ్కి తగ్గట్టుగా గ్రోత్ లేకుండా ఇప్పుడు ఈ బాబు ఉన్న వయసుకి 9 ఇయర్స్ వయసుకి 132 సెంటీమీటర్స్ హైట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం వెయిట్ వచ్చి అరౌండ్ 25 to 30 kgs వరకు ఉండాలి. సో ఈ 25 to 30 kgs వెయిట్ ఈ బాబు గెయిన్ చేయగల, అంటే అంత వెయిట్ గెయిన్ చేయకపోయినా కానీ తనకి తనకున్న స్టేజ్లకు తగ్గట్టుగా ఈ ఆహారాన్ని మనం అందించడం కానీ ఇవన్నీ చేస్తే ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది, ఇమ్యూనిటీ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మీ బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మందులకి వీటన్నిటికి ఎంత ఖర్చు అయింటుందమ్మా? 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మీకు మరి ఆస్తిపాస్తులు పొలాలు ఇక్కడకొచ్చి మీరు కూల్ చేసుకుని బతుకుతున్నారు. ఓకే, మరి ఎవరైనా సహాయం చేస్తారా ఇప్పటి వరకు? మీ కష్టం మీదే ఓకే. అయితే మరి స్కూల్ కి అట్లా పంపిస్తున్నారా? పక్కన ఉండాలి అట్లా, అదే ఇబ్బంది. పిల్లలు టోయిలెట్ వస్తే ఇబ్బంది అవుతుందని ఇబ్బంది మా దగ్గరనే ఉంటాను. ఓకే ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీనివాస్ గారు కాల్ చేశారు ఒంగోలు నుంచి. హలో శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, సార్ మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి శ్రీనివాస్ గారు. అవునండి, ఏమండి అర్థం కాలేదు. ఏమి ఊరు అని అడుగుతున్నారా? ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారా? ఊరు అని అడుగుతున్నారా? ప్రాబ్లం అంటే డ్వార్ఫిజం అండి. తిను మరుగుజ్జుతనంతో బాధపడుతున్నాడు. ఇక ఈ అబ్బాయికి 9 ఏళ్ళు, వీడు ఇంకా పెరగడు అని చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు 22 ఇంచెస్ విత్ 4 kgs వెయిట్ ఉన్నాడు. ఇది ఒక వ్యాధి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో స్కూల్ కి అంటే పిల్లలు తోసేస్తారు, పడిపోతే గాయాలవుతాయని బాధతో పంపించలే. మరి ఏంటి తన ఫ్యూచర్ ఏంటి, ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ అంటే ఇంకా ఉన్నన్ని రోజులు మేము చూసుకున్నాం, ఆ తర్వాత ఇంకా అలా అన్న తమ్ముడు చూసుకుంటున్నాం. అన్న తమ్ముడు బాగా చూసుకుంటారా? మేము ఉన్నంత వరకు మేము చూసుకుంటాం, అంతకంటే మించి ఇంకా ఆయన ఏం చేయలేదు. ఆధారం ఏం లేదు, ఆధారం వస్తేనే ఒక స్థాయిలో కనీసం పెన్షన్ కూడా లేదా. ఓకే రైట్, అయితే ఈ రోజు కోయిన్ సైడ్ అయిందండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈ రోజు. అయితే ఇతనికి డిజేబుల్డ్ అని చెప్పి ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు, అండ్ కానీ ఇంతవరకు పింఛన్ అందట్లేదు. 10 సంవత్సరాలు ఇంతవరకు లేదు. రైట్, సో నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఇష్టమా? ఎందుకు ఎందుకు మమ్మీ ఇష్టం లేదా? ఎందుకు మమ్మీ ఎందుకు ఇష్టం లేదు మరి చెప్పు. మమ్మీ డాడీ ఇద్దరునా? ఎక్కడికి వచ్చావు నువ్వు? సినిమాలు చూస్తావా నువ్వు? నువ్వు టీవీలో కనిపిస్తున్నావు, చూసావా?
అందులో ఉన్నావు కనిపిస్తున్నావా ఇప్పుడు తిను మరి ఫ్రెండ్స్ తో ఇంటి పక్కన వాళ్ళతో అలా ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటాడు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు హెల్త్ పరంగా ఎప్పుడో జలుబు దగ్గు ఒకసారి అదే నీళ్ళ ప్రవేశ తీసుకొని వస్తాను తానేగులు మందులు కొంచెం అయితే ఈ రోజు కంపల్సరీ ఉండాలి చూసాను అక్కడే ఉండాలి అక్కడే ఇవి ఉంటాయి నేను పని చేసుకొని మళ్ళీ పోయి రావడం మళ్ళీ ఐదు రోజులు రీఛార్జ్ చేసుకొని వస్తాను ఓకే సో తినకి మరి ఇంటర్నల్ ఆర్గాన్స్ పరిస్థితి ఏంటండి అవన్నీ నార్మల్ గా గ్రోత్ ఉంటుందా లేదా కూడా ఇప్పుడు గ్రోత్ ఉండవు ఏవి గ్రోత్ ఉండవు ఇది కంప్లీట్ డ్వార్ఫిజం కాబట్టి ప్రైమోర్డియల్ డ్వార్ఫిజం అంటాం దీన్ని ఇది మొట్టమొదటిగా సెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన పేరు తర్వాత పెట్టారు ఇది ఇది 3 and 8 క్రోమోజోమ్స్ లో ఎటాక్సియా టెలంజెక్టియా అనేటువంటి ఏటీఆర్ అంటారు దాని అనమాట ఆ క్రోమోజోమ్ లో వచ్చేటువంటి మార్పు ఇది ఈ జన్యుపరమైన మార్పు కాబట్టి జన్యుపరమైన మార్పులు మనం చేయగలిగింది ఎక్కువే ఉండదు కాకపోతే మనం సిమ్టమాటిక్ గా మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు సిమ్టమాటిక్ అంటే ఏ విధంగా చక్కని న్యూట్రిషన్ అందించడం ఇప్పుడు జలుబు దగ్గు 2-3 రోజులకి రావటం కానివ్వండి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు 2 రోజులు రావటం కానివ్వండి ఇలాంటివి వీ కెన్ స్టాప్ ఈజీ స్టేజ్ ఎందుకంటే ఇమ్యూనిటీ కెపాసిటీ పెంచడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం వల్ల రెగ్యులర్ గా వ్యాక్సినేషన్స్ ఒకటి చేయించుకోవటం వల్ల జబ్బు బారిన పడకుండా ఉంటారనమాట జబ్బు బారిన పడకపోతే వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వీళ్ళంతకాలమైన జీవించడానికి అవసరం కొంచెం లాంగ్విటీ తగ్గుతుంది లైఫ్ తప్పించి ఇందాక మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఒక్కొక్క క్రోమోజోమల్ డిజార్డర్లో ఒక్కొక్క రకమైన సమస్య వస్తూ ఉంటుంది ఈ క్రోమోజోమల్ డిజార్డర్లో నేను ఇందాక చెప్పినట్టుగా ముక్కు బర్డ్ లైక్ ముక్కు రావడం ముక్కు ముందుగా ఉండటం తలకాయ మైక్రోసెఫలు చిన్నగా ఉండటం తర్వాత ఈ క్రిప్టార్కిటిజం అంటాం అనమాట కొన్ని ముఖ్యమైనటువంటి ప్రైవేట్ పార్ట్స్ ఎదగకపోవటం ఇట్లాంటివన్నీ వీళ్ళలో ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి ఓకే నీ ముక్కేది చూపి అదేనా నీ తీతేవి పళ్ళేవి నీ పళ్ళు బ్రష్ చేసుకున్నావా ఎలా చేసుకుంటావు నువ్వు ఎలా చేసుకుంటావు చూపి బ్రష్ ఎలా చేసుకుంటావు అలా చేసుకుంటావా నీ బ్రష్ ఎంత సైజ్ ఉందిరా ఇంత చిన్న సైజా లేవా ఏమై మమ్మీ తెస్తుందా ఓకే నీకు స్వీట్స్ ఇష్టమా తింటావా తినకూడదట తినకూడదు స్వీట్స్ తినకూడదు తినద్దు బ్రెడ్ తినాలి ఏది మమ్మీని అడుగు డాన్స్ చేస్తావా ఏం సాంగ్ ఇష్టం నీకు ఏ సాంగ్ ఇష్టం నీకు చెప్పు పాడు పాట పాడు పాడు నేను పాడాలా సరే ఎండింగ్ లో పాడుకుందాం మన ఇద్దరం ఓకే ఇంకొక కాలర్ మాట్లాడదాం రాజేంద్ర ప్రసాద్ గారు కాల్ చేశారు హలో రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి చెప్పండి సార్ వినపడుతోంది రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బాబుని చూసిన తర్వాత వింటున్నాను వింటున్నాను చెప్పండి చాలా బాధ అనిపిస్తుంది మేడం పొద్దున పేపర్ లో చూసాను అప్పటి నుంచి బాధగా ఉంది అవునండి ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను కళ్ళలో చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అవునండి ఏమీ చేయలేదు నిస్సహాయ స్థితిలో వీరు హెచ్ఎంటీవీని ఆశ్రయించారు సో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అదే అదే ఫోన్ చూసి ఫోన్ చేస్తున్నాను మేడం నేను కూడా మెడికల్ ఫీల్డ్ మేడం ఓకే నేను మెడికల్ ఫీల్డ్ ఆడపి రాస్తున్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రాజన్ ప్రసాద్ గారు ఓకే అయితే మరి ముగ్గురు పిల్లలకి వాళ్ళ ఖర్చులు తిన ఎక్స్ట్రా ఖర్చు ఇవన్నీ ఎలా గడుస్తున్నాయి సేవింగ్స్ ఓకే పంట వండదు భూమి లేదు ఏమి లేదు నా కొంచెం ఉంది కొంచెం మామూలు ఒక ఎకరా ఉంది అట్లా అండ్లో ఇద్దరు అమ్మలు అన్నది అమ్మలో అయితే మరి ఈ అబ్బాయిని చూసినప్పుడల్లా మీకు బాధేస్తూ ఉంటుందా ప్రతి ఎదురుగా కనబడుతూ ఉంటే నరకం కనబడుతుంది ఈయన ఇంకొకరు పుట్టినప్పుడు ఆకలిగా నిట్లే అనిపిస్తే బాధ అనిపిస్తుంది ఆయన అంత పెద్ద వేయండి ఇంత చిన్న బాధ అనిపిస్తుంది పైగా అసలు ఎదగలేడు అని తెలిస్తే కూడా ఇంకా ఇంకా బాధ పెట్టుకున్నా ఇంకా ఏం చేస్తాం ఇంకా అదృష్టం ఉంది ఇంకా అదృష్టానికి మనం ఏం చేయలేము
ఇంకా దేవుడి మీద భారం మిగతా పిల్లలు ఏమైనా గేల్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? మంచి ఉంచుకుంటారు, ఎత్తుకుంటారు, తిరుగుతారు వారిద్దరు. ఓకే, వీళ్ళ బిహేవియర్ చాలా ఫ్రెండ్లీగా అండ్ ప్లెజెంట్ గా ఉంటారు అమ్మా. పిల్లల బిహేవియర్ చాలా బాగుంటది. ఓన్లీ ఐక్యూ లెవెల్స్ బిలో 50, తక్కువ రేంజ్ లో ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. ఎక్కువ ఆలోచించే కెపాసిటీ ఉండదు. హైపర్ కైనెటిక్ గా తయారవుతారు ఒక్కొక్కసారిగా. ఎప్పుడో ఒకసారి తప్పించి వీళ్ళ కోపం ఉద్రేకం వచ్చేది సామాన్యంగా కోపం ఉద్రేకం ఎప్పుడో ఒకసారి హైపర్ కైనెటిక్ గా తయారు. జనరల్ గా వీళ్ళు హైపర్ కైనెటిక్ గా ఉంటారు. ఏదో ఒక సమస్య అప్పుడు, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కానీ హైపర్ కైనెటిక్ గా తయారవుతారు. సామాన్యంగా వీళ్ళకి చాలా ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అందరితో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తారు, చక్కగా మాట్లాడతారు, మీతో కూడా చక్కగా మాట్లాడతాడు, కొంచెం నుంచి మీతో మాట్లాడుతున్నాడు, చక్కగా నాతో మంచిగా మాట్లాడతాడు. సో చుట్టుపక్కల అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు. సో దానికి కాకపోతే వీళ్ళకి ఆలోచించే కెపాసిటీ, మెంటల్ డిలే అవటం వల్ల బ్రెయిన్ చాలా చిన్నగా ఉంటుంది, బ్రెయిన్ ఎదుగుదల ఉండదు లోపల. సో బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు కాబట్టి మైల్ స్టోన్ బ్రెయిన్ వీక్ అయిపోతుంది. సో ఆలోచించే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు జనరల్ గా డ్వార్ఫిజం ఉందని చూస్తూ ఉంటాము బయట, అంటే సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు మనకి అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ అండి. నేను ఇందాక మీకు చెప్పాను సెకెల్ సిండ్రోమ్ అంటే, దిస్ ఇస్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెనెటిక్. ఇది 3 and 8 క్రోమోజోమ్స్ లో ఏటీఆర్ క్రోమోజోమ్స్ అంటాం వాడిని. 3 and 8 క్రోమోజోమ్స్ లో వచ్చేసంటే ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అనమాట ఇది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ డిజార్డర్. సో ఇది మనకి చాలా 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 రేర్ కండిషన్ అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కేసు. పిల్లలు పుట్టడానికి ఏమైనా మేనరికం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి? ఇలా కాకుండా బేసిక్ గా ఇందాక మీకు ఇంట్రాయిటరీ గ్రోత్ రిటార్డేషన్ అంటే పుట్టక ముందు నుంచే వీళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. తర్వాత ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఏదైనా సరే ఏదైతే ఈ క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీకి కారకమైనటువంటి రేస్ కానివ్వండి, కిరణాలు కానివ్వండి, యువి రేస్ కానివ్వండి, అదర్ కైండ్స్ ఆఫ్ రేస్ కానివ్వండి, లేదు దానికి సంబంధించినటువంటి ఈ ఈ జీన్స్ పాడేటువంటి ఎటువంటివి అయినా కారకమైనటువంటి ఎటువంటివి అయినా కూడా వీళ్ళకి సమస్యను తీసుకుని వస్తున్నారు. ఓకే రైట్, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. సుబ్బలక్ష్మి గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో సుబ్బలక్ష్మి గారు, నమస్తే అండి. బాబుకి అది డ్వార్ఫిజం అండి, ఇది ఒక రకమైన వ్యాధి. బాబు ఇంతకంటే హైట్ కానీ వెయిట్ కానీ పెరిగే ఛాన్స్ లేదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాడు. చెప్పండి సుబ్బలక్ష్మి గారు. సాయం చేయాలి అని అంటే మేడం, మీకు పక్కన స్క్రోల్ అవుతూ ఉంది కదండి, పక్కన బాక్స్ లో కనబడుతోందండి వీళ్ళ అకౌంట్ నెంబర్ అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు అవి నోట్ చేసుకోండి, తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ తర్వాత డైరెక్ట్ గా బాబు పేరెంట్స్ తో మాట్లాడొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బలక్ష్మి గారు. రైట్, ఇక మనం డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టాక్ టైంలో రవి బ్రేక్ చెప్పు. బ్రేక్ అన్న బ్రేక్ 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 రైట్ కూర్చో ఇక. వెల్కమ్ బ్యాక్ టు టాక్ టైం. సో ఇవాళ టాక్ టైంలో సెకల్ డిసీజ్తో బాధపడుతున్న రవి గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. వీళ్ళ పేరెంట్స్ రోజు కూలీనాలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు, వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడాను ఇక బాబు పరిస్థితి ఇంతే, ఎదగడు, హైట్ కూడా పెరగడు, వెయిట్ కూడా పెరగడు, అతని పరిస్థితిలో ఏ మార్పు ఉండదు అని డాక్టర్లు చెప్పారు. సో ప్రతిరోజు నిత్యం నరకం అనుభవిస్తున్నాము, కళ్ళెదురుగా ఇలాంటి బాబును చూస్తూ మేము పడరాని యాతన పడుతున్నామని చెప్తున్నారు పేరెంట్స్. సో ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు పక్కన కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్ అలాగే పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి నోట్ చేసుకొని దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఓకే. మా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్తున్నారు, అంటే బలవర్ధకమైన ఆహారం పెట్టాలి అని అంటున్నారు బాబుకి. మీరు ఎలాంటి ఆహారం ఇస్తారు? పాలు తాగుతాడా బాబు? పాలు తాగాలి, చాయ్ తాగుతాడు. తినే ఎందుకు పాలు పోసే అంత తాగలే, ఇప్పుడు డబ్బు పాలు తాగిపోయింది, అప్పుడు ఇప్పుడు పాలు తాగలేదు, చాయ్ తాగుతాడు అంటే. ఓకే, ఆయనకి ఇష్టం లేదా? ఇష్టం లేదు. మీరు బలవంతంగా పోస్తున్నా తాగడు? ఓకే, అంటాడు. తాగుతావా? ఏం తాగుతావు? చాయ్ తాగుతావా? పాలు వద్దంటాడు. ప్రోగ్రామ్ తర్వాత తాగుతాం, ఇది అయిపోయిన తర్వాత టీ తాగుతాం మనం, చాయ్. ఓకేనా? సరే, ఓకే. మరి ఫుడ్ నాన్ వెజ్ తింటాడా? చికెన్ మటన్ అలాంటివి తింటాడు? చికెన్ లివర్ ఉంటే కాల్చిస్తే తింటారు. కాల్చి పెట్టాలి లివర్? లివర్ ఇష్టమా నీకు? ఎన్ని తింటావు? కొంచెం ఉప్పు వేసి కాల్చి పెడితే తింటాడు. ఎన్ని ఎన్ని తింటావు లివర్ పీసెస్? ఎన్ని తింటావు ముక్కలు? ఉప్పు ఉప్పు వేసుకొని తింటావా? ఎన్ని? 2, 3 ఎన్ని తింటావు? 4 ఎన్ని తింటావు? అన్ని తింటావా? తిను.
బాగా తిను. గుడ్డు తింటావు? ఎన్ని గుడ్లు? ఎలా తింటావు చూపి, ఎలా తింటావు చూపించు, ఎలా తింటావు నువ్వు, ఎలా ఇలా తింటావా, ఇలా చూపి, ఇలా తింటావా? ఆహా, ఓ బాగున్నావు. లో బర్త్ వెయిట్ జనరల్ గా మన డెవలపింగ్ కంట్రీస్ మన లాంటి దేశాల్లో 2000 నుంచి 3000 వరకు వెయిట్ ఉంటారు. లేదు అదర్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ లో చూస్తే 3000 పైన వెయిట్ ఉంటారు పిల్లలు, 3000 నుంచి 4000 వరకు. సో ఇలాగ లో బర్త్ వెయిట్ తో కూడా పుడతా ఉంటారు పిల్లలు. ఈ లో బర్త్ వెయిట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మన లాంటి డెవలపింగ్ కంట్రీలో. తల్లులు తెలుసుకోవాల్సింది, గర్భస్థ తల్లులు తెలుసుకోవాల్సింది, లో బర్త్ వెయిట్ తో పిల్లలు పుట్టకూడదు. దానికి సంబంధించి ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళు మొట్టమొదటిగా తీసుకుంటారు. వాళ్ళు ఫ్రమ్ ద డే వన్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా చక్కని ఆహారం, న్యూట్రిషియస్ ఆహారం తీసుకోవటం, చక్కని పండ్లు తింటాం, ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తే ఇటువంటి కండిషన్స్ కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భస్థ తల్లులు ఎవరైనా సరే మొట్టమొదటి నుంచే జెంటిక్ కౌన్సిలింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. జెంటిక్ కౌన్సిలింగ్ చేయించుకోవటం, అంతేకాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాం వాళ్ళు కూడా. ఇందాక నేను ప్రమాదకరమైనటువంటి వైరస్ల గురించి చెప్పాను, బ్యాక్టీరియల గురించి చెప్పాను, సిఎంవి సైటోమేగ్లో వైరస్ అంటాం, తర్వాత రుబెల్లా అంటాం, సో ఇలాంటి టాక్సోప్లాస్మోసిస్ అంటాం. సో ఇట్లాంటివి ఉన్నా కూడా అవి ఈ బిడ్డల మీద పడే అవకాశం ఉంది. సో ఇట్లాంటివి వాటికి కూడా ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ముందుగానే చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వాళ్ళు బీపీ, ఎక్లాంప్షియా, ప్రీ ఎక్లాంప్షియా, ఎక్లాంప్షియా అంటాం, హైపర్ టెన్షన్ డ్యూరింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట, డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ఇందాక వచ్చిన కండిషన్ హైపర్ టెన్షన్ ఎక్లాంప్షియా అంటాం. సో ఇట్లాంటి కండిషన్స్ తర్వాత సఫర్ అవుతూ ఉంటే కూడా పిల్లల మీద బాగా పడి లో బర్త్ వెయిట్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, తనతో మాట్లాడక మనం కంటిన్యూ చేద్దాం. అప్పలనాయుడు గారు కాల్ చేశారు శ్రీకాకుళం నుంచి. హలో, హలో, హలో మేడం గారు, నమస్కారం అండి. నమస్కారం అప్పలనాయుడు గారు, చెప్పండి సార్. అదే మేడం గారు, ఇప్పుడు ప్రాబ్లం చూస్తున్నాం, చాలా బాధ అనిపిస్తుంది మేడం. అవునండి, అదే మేడం గారు, చాలా అబ్బాయి. అప్పలనాయుడు గారు, మీరు ఎప్పుడైనా గతంలో ఇలాంటి పిల్లల్ని చూసారా ఎక్కడైనా? అంటే ఎక్కడో అరుదుగా చూస్తాం మేడం, ఎక్కడ రోడ్లు అదే మనం సినిమాలు అంటే కానీ బయట చూడడం చాలా తక్కువ మేడం గారు. ఓకే, సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఫ్యామిలీకి మీరు? అదే అండి, చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను మేడం. ఓకే అండి, మీరు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాం మేడం గారు, తప్పనిసరిగా మా మా మొత్తం మా బ్యాచ్ తో చర్చించి మేము తప్పనిసరిగా చేస్తాం మేడం. సరే సార్. అప్పలనాయుడు గారు, వాళ్ళ మదర్ మాట్లాడతారండి మీతో. చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్కారం. మా బాబు అట్లున్నందుకు మాకు చాలా బాధగా ఉంది సార్. చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అప్పలనాయుడు గారు. రైట్, ఓకే, చూసావా ఒక అంకుల్ నీకు హెల్ప్ చేస్తానని చెప్పారు. థ్యాంక్స్ చెప్పు అంకుల్కి. మళ్ళీ చెప్పు. అబ్బో రజనీకాంత్ స్టైల్ గుడ్, బాగుంది. రెండు చేతులతో నమస్కారం చెప్పు మరి. ఓకే, అయితే మీ ఎవరికైనా చుట్టాల్లో కానీ అలా మీ ఇద్దరిలో కానీ మీ అమ్మ నాన్నలకి అట్లా ఏమైనా షుగర్ బీపీ అలాంటివి ఏమైనా ఉన్నాయో? లేదు. నీకు తిను కడుపుతో ఉన్నప్పుడు బీపీ లాంటిది షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయో? అట్లా కానీ మరి డాక్టర్స్ అలా ఎలా చెప్పారమ్మా? లోపల బాబు చిన్న సైజ్ ఉన్నా కూడా బాగుంది అని చెప్పారు కదా, మరి మీరు ఎప్పుడు వెళ్ళి మళ్ళీ అడగలేదా ఇలా చేశారు? మామూలుగా పెద్దగా ఉన్నది మేడం. స్కానింగ్ తీయించుకున్నారా మీరు? తీయించుకున్నాం. అప్పుడు ఏం చెప్పలేదు అసలు? అంత బాగుందని చెప్పారు. రేజ్ తోకిర్రు, రేజ్ సరిపోని లెవెల్ ఉన్నది, కరెక్ట్ ఉందని చెప్పారు. మళ్ళీ మరి మీరు అడిగారా మళ్ళీ? మంచిగా ఉందని అడిగితే బాగుంది అన్నాడు. తర్వాత బాబు పుట్టాక ఇలా ఉన్నాడు, మరి మీరు ఎందుకు చెప్పలేదు అని అడగలేదు? అంటే మంచిగా ఉంది అనుకున్నాం అన్నాడు. అంతే అంతేనండి, ఇంకా మాకు ఏం పర్మిషన్ ఏం చెప్పలేము మళ్ళీ. ఓకే, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. తిరుపతి గారు కాల్ చేశారు అచ్యుతాపురం నుంచి. నమస్కారం తిరుపతి గారు. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్, బాబు పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా టీవీలో? చెప్పండి సార్, ఆ కుటుంబానికి మాట సహాయం చేస్తారా? ఏ రూపేణ సహాయం చేయదలుచుకున్నారు? మీరు ఆ పేరెంట్స్ కి ధైర్యం చెప్తారా? పిల్లోడు వాళ్ళ ఇద్దరు
ఒక వర్ష ఉంటే ఇట్లా మరుగు చుట్టూ కొడతారు అని చెప్తున్నారు కదమ్మ ఆ సార్ జరిగిందా లేదు భార్య భర్తలకు ఏమండి ఏదైతే ఈ భార్య భర్తలకు ఈ రక్త సంబంధం వల్ల పెళ్లి చేసుకుంటే ఇట్లా మరుగు చుట్టాలని ఇట్లాంటి మరుగు చుట్టూ కొడతారని ఒక అనవైతుందమ్మ ఓకే మేనరికం మేనరికం వల్లే జరిగింది అన్నీ అందుకనే ఈ డాక్టర్స్ కానీ మనం కానీ మేనరికం పిల్లలు చేసుకోకుండా ఉంటే ఇట్లాంటి మరుగుజు పిల్లలు పుట్టకు మనం ఒక రకంగా శాపం అయ్యమ్మా అవునండి తప్పకుండా సరే సార్ నమస్కారం సార్ తప్పకుండా సాయం చేస్తా చాలా చేస్తామ్మా సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణయ్య గారు థ్యాంక్ యూ అమ్మా ఓకే సో అయితే మరి ఈ రకంగా పుట్టే మేనరికం ఒకటే కారణం ఉంటుందా ఇంకా ఏమైనా జెనెటిక్ మేనరికం ఈ జెనెటిక్ కండిషన్స్ ఇందాక అనుకున్నట్టుగా మనం బేసిక్ గా ఈ జెనెటిక్ కండిషన్స్ వచ్చేదే దగ్గర బంధువుల్లో ఉన్నటువంటి దగ్గర సంబంధికుల మధ్యలో జరిగినటువంటి వివాహాలతోటి ఏవైతే అనుగుంటున్న జీన్స్ అన్ని ఏమవుతాయంటే ఒకసారి డామినెంట్ అవుతాయి ఈ డామినెంట్ కొన్ని కొన్ని జీన్స్ డామినెంట్ అవుతాయి కొన్ని కొన్ని జీన్స్ సప్రెసివ్ ఉంటాయి అన్నమాట దూరంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఈ జీన్స్ సప్రెసివ్ అయిపోతాయి ఓన్లీ కొన్ని జీన్స్ మాత్రమే బయటకు వస్తాయి మళ్ళీ వాళ్ళల్లో కూడా ఎప్పుడైతే దగ్గర సంబంధాలు పెళ్లిళ్ళు జరుగుతాయో అప్పుడు ఈ ఈ జీన్స్ డామినెంట్ అయ్యే అవకాశం ఉంది సో దీనికి అందుకనే మొట్టమొదటిగా ఇట్లాంటి మేనరకం పెళ్లి చేసుకునే వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకోవాలి జెనెటిక్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి టెస్టులు చేయించుకోవాలి తర్వాత ఇలా జరిగినప్పుడు కూడా ఈ పిల్లల్ని సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి బాగా దానివల్ల నేను ఇందాక చెప్పినట్టు మీకు ఐక్యూ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళడము చదువుకోవడము ఇదంతా కలే అంటే వెళ్ళొచ్చు దానికి తగ్గట్టుగా మనం మీరు ఇందాక వాళ్ళకు ఉన్నటువంటి ఫినాన్షియల్ కండిషను ఎంతో కష్టమైంది కాబట్టి వాళ్ళు ఒక జనరల్గా డబ్బున్నారనుకోండి ఒక మంచి కేర్ టేకర్ని పెట్టి మంచిగా పిల్లల్ని స్కూల్కి పంపించడం తీసుకురావడం వీళ్ళకే సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఆ మాత్రం ఎంతవరకు చేయగలుగుతారన్నదే ప్రశ్న వీళ్ళకి తిండి పెట్టడానికే కష్టంగా ఉన్నప్పుడు ఆ ఏ విధంగా వాళ్ళు తనకి స్కూల్ పంపించి ఒక కేర్ టేకర్ని పెట్టి రెగ్యులర్గా తనకి కావాల్సినటువంటి నీడ్స్ని కాలకృత్యాలు తీర్చడం కానివ్వండి ఏమైనా థింగ్స్ జరగాల్సినవి జరగడానికి అవకాశం లేకుండా అవుతుంది ఓకే అండి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు నాగనాయక్ గారు నల్గొండ నుంచి కాల్ చేశారు నాగనాయక్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ చెప్పండి సార్ ఇది చాలా బాధ అనిపిస్తుంది మేడం ఆ బాబుని చూస్తుంటే అవునండి ఇది అంటే మామూలుగా ఇప్పుడు ఊర్లలో కనిపిస్తుంటారు కానీ ఇంత తక్కువ పొట్టితోటి కనిపించడం అనేది చాలా ఇది అంటే ఈయనట్టు మన రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో దాదాపుగా దేశంలోనే ఇతను మొదటివాడు అని చెప్పారట డాక్టర్స్ పేరెంట్స్ కూడా వీళ్ళకి అవునండి దేశంలోనే ఇక కొన్ని కొన్ని దేశాల్లో కూడా అసలు ఇలాంటి బాబు కనిపించడం చాలా అరుదు అండి చాలా బాధపడుతున్నాం అండి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాం అండి నాగనయ్య గారు మన ఈ రవి వాళ్ళ ఫాదర్ మాట్లాడతారండి మీతో నమస్కారం సార్ కొంచెం దయచేయండి కొంచెం మాకు ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానికి మనం ఎవరు బాధపడాల్సిన అవసరం సరే సరే సార్ సో ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండాలి మీ ఇద్దరు పిల్లలు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తున్నారు కదా వాళ్ళని బాగా చదివించండి బాబుతో మీరు బయటపడి బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాము మీరు ఇప్పుడు ఇంత ముందు ఫోన్ చేసిన వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తామని చెప్తున్నారు కదా సో మీ బాబుతో వేరే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించినా కూడా ఖచ్చితంగా ఎదుగుదల అనేది లేదని చెప్పేసి అంటున్నారు కదా డాక్టర్లు సో మీరు చింతించకండి మీరు బాగు భవిష్యత్తుని దేవుడి మీద ఆధారపడి మరి మీ పనులు మీరు ఖచ్చితంగా మీరు మీ ధైర్యంగా ఉండండి మీరు ఫస్ట్ దేవుడిచ్చింది అనుకోవాలి కానీ మీరు బాధపడకూడదు అంతే సరే మంచిదా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం అండి థ్యాంక్ యూ సో మచ్ నాగనాయక్ గారు స్పందించినందుకు ఓకే అయితే మరి మేనరికం అని మీకు అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదా వద్దు మేనరికం వివాహాలు అని తెలియదు తెలియదు అప్పుడు తెలియదు
అంటే మీకు మామయ్య అవుతారా బాబు మా నాయన వాళ్ళ అక్క కొడుకు అయితే మేనరికం తర్వాత ఫస్ట్ బాబు బాగున్నాడు మళ్ళీ నెక్స్ట్ బాబు మాత్రం ఇలా డామినేషన్ అన్నమాట ఒక స్టేజ్ వరకు జీన్స్ డామినేట్ చేయు అంటే ఆ కలిసినటువంటి కలయికలో జరిగినటువంటి ఆ ఫీటస్ లో కానివ్వండి ఎంబ్రియో లో కానివ్వండి కొన్ని కొన్ని జీన్స్ కొన్ని కొన్ని జీన్స్ సప్రెస్ అవుతా ఉంటాయి కొన్ని కొన్ని జీన్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి సో ఈ కండిషన్ లో ఆ ఫస్ట్ రెండు బాబులకి ఈ జీన్స్ డామినేట్ చేయలేదు సో నెక్స్ట్ కండిషన్ లో ఈ జీన్స్ డామినేట్ చేసినాయి అనమాట కొన్ని కొన్ని కండిషన్ లో నిద్రాణ అవస్థలో ఉంటాయి ఈ జీన్స్ వాటికి అంత డామినెన్స్ ఉండదు సో ఈ థర్డ్ బాబుకి వచ్చేసరికి ఈ జీన్స్ డామినేట్ చేసినాయి అటాక్సియా టెలంగ్జెటీ చిలండియా 3ADR అని ఈ జీన్స్ లో ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట 3 and 8 క్రోమోజోమ్స్ లో ఈ ప్రాబ్లం వస్తుంది అయితే ఈ బాబు అన్ని తన పనులు ఏమన్నా చేసుకోగలడా అన్ని మీరే చేయాలా ఓకే స్నానం రాలేదు అంటే అలవాటు చేయలేదా మీరు ఓకే మరి ఫుడ్ తినిపించడం కూడా ఓకే మాటలన్నీ వచ్చా ఏ కూరలు ఎక్కువగా ఇష్టంగా తింటాడు పప్పు పప్పు అంటే రవి నీకు ఏం కూర ఇష్టం ఏం కూర ఇష్టం నీకు బువ్వాలే బువ్వాలోకి ఏం కూర పప్పు చారు ఏమిష్టం పప్పు తిన్నావా మరి బువ్వా ఏమేసుకొని తిన్నావు ఎట్లా తిన్నావు అలా ఏ నువ్వేంటి ఏమో వేసుకున్నావు ఇది నెయిల్ పాలిష్ వేసుకున్నావా చేతులకి ఏంటది ఏంటది కలరా ఎవరేశారు అది కూడా కలర్ ఇది కలర్ ఇది లిప్స్టిక్ ఇది నెయిల్ పాలిష్ నువ్వు బొట్టు పెట్టుకున్నావు దేవుడికి దండం పెడతావా నువ్వు పెట్టు ఎలా పెట్టుకుంటావు దేవుడికి ఎలా దండం పెడతావు నువ్వు ఎలా ఎలా అలా పెడతావా ఏమని అడుగుతావు దేవుణ్ణి ఏమని అడుగుతావు దేవుణ్ణి ఎట్లా కూర్చో అయితే ఇంకొక కాలర్ ఒక అంకుల్ కాల్ చేస్తే అన్నింటో మాట్లాడతారు ఇలా ఉండు నువ్వు హాయ్ చెప్పు హలో 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 సార్ మీ పేరు చెప్తారా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మోజోష్ గారు నమస్కారం సార్ నమస్తే అండి అదిగో మోజోష్ గారు మీకు రవి కూడా నమస్కారం చెప్తున్నాడు చెప్పు నమస్తే అండి నమస్తే చెప్పు అంకుల్ కి నమస్తే చెప్పు నమస్తే నమస్తే హలో బాబు నమస్తే నమస్తే బాగున్నావా బాగున్నావా బాగా తినాలి డాక్టర్ గారు చెప్పినట్టు బాగా తినాలి నువ్వు బాగా తింటావా బాగా తినాలి అని చెప్తున్నారు బాగా తినాలి డాక్టర్ గారు నీకు మంచిగా విటమిన్స్ సంబంధించిన తినమన్నారు కదా బాగా తినాలి సరే సో మోజేష్ గారు అలా పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు మీరు ఏమైనా సహాయం చేయదలుచుకున్నారా ఒక 2000 రూపీస్ రేపు అకౌంట్ లో ఇస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మోజేష్ గారు రైట్ ఇంకొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు హలో హలో మేడం చెప్పండి సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు సార్ రామూర్తి గారు రామూర్తి జనగాం నుంచి కాల్ చేస్తున్నారు ఓకే చెప్పండి సార్ మేడం అబ్బాయి 9 ఇయర్స్ అంటున్నారు అవునండి మరుగుజ్జు వ్యాధి అనుకు దీనికి దోషం పెరగడానికి ఏమన్నా ఇక్కడ కాకుండా వేరే దేశాలలో కానీ ఏమైనా అవకాశం ఉంటుందా వేరే దేశాల్లో ఒక డాక్టర్ గారు చెప్తారండి మనకి ప్రభు గారు వేరే దేశాల్లో ఏమైనా దీనికి ట్రీట్మెంట్ ఉందా ఇది జెంటిక్ ప్రాబ్లం కాబట్టి అమ్మా ఎక్కువ ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశం లేదు అంటే దీనికి మనం చేయగలిగింది బేసిక్ గా బాగా చేయగలిగింది ఏంటంటే ఎక్కువ శాతం న్యూట్రిషన్ తర్వాత ఒకసారి జెంటిక్ సంబంధించిన డాక్టర్స్ సంప్రదించి తర్వాత నేను ఇందాక అన్నట్టుగా సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఒకటి చేసి సైకియాట్రీ ద్వారా కూడా కొంచెం మార్చవచ్చు
వీళ్ళని కొంచెం ఇందాక ఇలా ఫ్రెండ్లీ నేచర్ ఇంకా పెంచి చక్కని లైన్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ రకంగా చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. దీని గురించి కూడా మీరు కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను. అలాగే ఉండండి, సహాయం చేసే వాళ్ళు ముందుకు వస్తారు. ఇంకా నెంబర్స్ కూడా ఇచ్చాం కాబట్టి మీకు ఖచ్చితంగా సహాయం అందిస్తారు. రవి, నువ్వు కూడా బాగా తిను, బాగా ఉండు, ఓకేనా? రైట్, ఓకే. సో ఇది డాక్టర్స్ చెప్పేది, ఇటువంటి వ్యాధి ఎవ్వరూ కూడా ఇటువంటి వ్యాధి బారిన పడకుండా ఉండాలి, ముందు ముందు తరాల వారు ఎవరూ కూడా ఇలాంటి వ్యాధి బారిన పడకుండా ఉండాలి అని అంటే, కన్సీవ్ అయిన నెక్స్ట్ డే నుంచి డాక్టర్స్ ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ స్క్రీనింగ్స్ అన్నీ కూడా చేయించుకొని మేనరికాలకి దూరంగా ఉంటే కొంతవరకు ఇటువంటి వ్యాధులను అరికట్టవచ్చు అని చెప్తున్నారు. సో ఇది వాళ్ళకి టాక్ టైం. అలాగే ఈ బాబుకు హెల్ప్ చేయాలి అనుకున్న వారు ఫోన్ లైన్ కలవకపోతే పక్కనున్నటువంటి నెంబర్స్కి మీరు డైరెక్ట్గా పేరెంట్స్తో మాట్లాడి హెల్ప్ చేయండి. ఇది వాళ్ళకి టాక్ టైం. రేపు టాక్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు HMT.